బ్యాక్ టు న్యూస్. జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. శ్రీనగర్ శివారు ప్రాంతం జుఖారలో ఉన్న సిఆర్పీఎఫ్ క్యాంపుపై మెరుపు దాడి చేశారు. ఆర్మీ వాహనాలను టార్గెట్ గా చేసుకుని మిలిటెంట్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సహస్ర సీమా బల్ టీమ్ కు చెందిన ఓ జవాన్ మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. పాంపోర్ ఆపరేషన్ ముగిసిన 2 రోజులకే ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 27 రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు దాడి చేయడం ఇది 6వ సారి. దేశ రక్షణ కోసం జవాన్లు ప్రాణత్యాగం చేస్తున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. భోపాల్లో శౌర్య స్మారక యుద్ద స్మృతి చిహ్నాన్ని ఆయన ఆవిష్కరించారు. క్రమశిక్షణ వ్యవహార శైలిలో మన సైన్యానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. యమన్లో చిక్కుకున్న 5,000 మంది భారతీయులతో పాటు పాక్ ఇతర దేశాలకు చెందిన వారిని మన సైన్యం రక్షించిందని గుర్తు చేశారు. దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడం కోసం సైనికులు తమ జీవితాలనే త్యాగం చేస్తున్నారన్నారు మోడీ. గుజరాత్ ఎన్నికల్లో పటేళ్ల మెప్పు కోసం ప్రయత్నిస్తోన్న ఆమ్ ఆద్మీ చీఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్టంలో 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రిజర్వేషన్ల కోసం పోరాడుతూ పోలీసుల దాడిలో మరణించిన పటేల్ యువకుల కుటుంబీకులను ఆయన పరామర్శించనున్నారు. అయితే పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి సర్దార్ పటేల్ గ్రూపులు కేజ్రీ పర్యటన పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. కేజ్రీవాల్ రాజకీయ పర్యటన చేస్తుండటంతో ఆయనకు దూరంగా ఉండాలని ఆయా సంఘాలు నిర్ణయించాయి. దేశవ్యాప్తంగా కలకలం రేపిన థానే కాల్ సెంటర్ స్కామ్ లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే నిందితులు బార్ గర్ల్స్ డ్రగ్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేసినట్టు తేలగా తాజాగా స్కామ్ మాస్టర్ మైండ్ నిర్వాకం బయటపడింది. కాల్ సెంటర్ స్కామ్ సూత్రధారి సాగర్ ఠక్కర్ ప్రేయసి కోసం ఖరీదైన ఆడీ కార్ కొన్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ స్కామ్ లో మొత్తం 500 కోట్లు నొక్కేసినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ప్రముఖ హార్డ్వేర్ ఉత్పత్తుల సంస్థ హెచ్పీ వచ్చే 3 ఏళ్లలో 4,000 ఉద్యోగాలకు కోత విధించనుంది. స్టాక్ మార్కెట్ లో సంస్థ షేర్లు నష్టపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సంస్థను పూర్తిగా రీస్ట్రక్చర్ చేస్తుండటంతో 2016 ఆర్థిక ఏడాది ముగిసేలోపు 3,000 ఉద్యోగాలు తొలగిస్తామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డియాన్ వీజ్లర్ ప్రకటించారు. సంస్థ పునర్వ్యవస్థీకరణకు 350 నుంచి 500 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో దిగ్గజ సంస్థగా పేరొందిన శాంసంగ్ నోట్ 7 రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. ఆ కొత్త ఫోన్ వల్ల ఆదాయపరంగా నష్టపోవడమే కాక సంస్థ ప్రతిష్ట కూడా దెబ్బతింది. గెలాక్సీ నోట్ 7 విఫలమవడంతో ఇటీవలి కాలంలో కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో ఆదాయపరంగా ఆ సంస్థకు భారీ నష్టాలు వచ్చిపడ్డాయి. నోట్ 7 కారణంగా ఇప్పటికే 2.5 బిలియన్ డాలర్ల నష్టం కలిగిందని ప్రకటించిన శాంసంగ్ తాజాగా మరో 3 బిలియన్ డాలర్ల నష్టం కలగవచ్చని అంచనా వేస్తోంది. అయితే మిగతా మోడళ్ల అమ్మకాలు పెంచి ఈ నష్టాన్ని కాస్త నివారించొచ్చని ఆశాభావం చేస్తోంది శాంసంగ్. దేశీయ మార్కెట్లో బంగారము వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 100 రూపాయలు తగ్గడంతో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 30,300 చేరింది. వెండి కూడా బంగారం బాటలో పయనిస్తోంది. 275 రూపాయలు తగ్గడంతో కేజీ వెండి 42,350 చేరింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో సకల వ్యాపారం పారిశ్రామిక వర్గాలు నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.